ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలో కొన్ని సెంటర్లను బ్లాక్ స్పాట్ గా గుర్తించామని ఆయా సెంటర్లలో రేడియం స్టిక్కర్లతో కూడిన పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేయడం వలన కొంతవరకు వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా నివారించే చర్యల్లో భాగంగా మొదటగా సుమారు 40 వరకు ఇటువంటి రేడియం స్టిక్కర్లతో కూడిన పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అక్కడ వెళ్ళినప్పుడు ఈ స్టాప్ తర్వాత డైరెక్షన్ ఎస్పెషల్లీ ఎన్హెచ్ లో చూసామంటే విలేజెస్ కట్టింగ్ చాలా ఉంటాయి. అప్పుడు కనీసం వస్తున్న వాళ్ళకి ఈ పోలీస్ నిలబడుతున్నట్టుంటే కొంతనా కొంత సైకాలజికల్ గా ఇక్కడ కట్ ఉంది స్లో చేయాలి అన్న ఒక సైకాలజికల్ వచ్చిందంటే కొంతనా కొంత యాక్సిడెంట్స్ ని తగ్గించగలుగుతామన్న ఉద్దేశంతో పాటు ఈ ఐడియా ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 20 వచ్చింది, ఇంకొక 20 టోటల్ 40 ఆర్డర్ చేస్తున్నాము. ఇది మనకు సక్సెస్ అయిందంటే ఇంకా మనకు అన్ని చోట్ల కూడా ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ లో కూడా సేమ్ మెథడ్ లో ఈ కట్అవుట్ లాగా పోలీస్ బొమ్మలు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది అన్ని సీజన్ కూడా నిలబడుతుంది కంపల్సరీ. రిఫ్లెక్షన్ నైట్ రిఫ్లెక్షన్ కూడా క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది దీని స్పెషాలిటీ. కాకినాడ డిస్ట్రిక్ట్ లో యాక్సిడెంట్స్ అంటే 304A అంటే యాక్సిడెంట్ లో చనిపోవడం, తర్వాత 337, 338 అంటే ఇంజురీ అయిపోవడం అనేది యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి కోసం మనం పోలీస్ తరపు నుంచి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఎస్పెషలీ NH-216, NH-16 రెండు కూడా మన కాకినాడ డిస్ట్రిక్ట్ లో కవర్ అవుతుంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా కొన్ని ఎక్కువ జరగడానికి స్కోప్ కూడా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఒక జోన్ 8 జోన్స్ కిందకి డివైడ్ చేయడము, అక్కడ పెట్రోల్ వెహికల్స్ పెట్టడము, 24/7 పెట్రోల్ వెహికల్స్లో తిరగడము, సర్వీస్ రోడ్స్ కూడా కొన్ని చూడడము, మన టౌన్లో కూడా ట్రాఫిక్ పోలీస్ ద్వారా కొంత మన రెగ్యులేషన్ చేయడము, ఇలాంటి చాలా ఎఫర్ట్స్లో ఒక భాగంగా ఒక ఇలాంటి ట్రాఫిక్ మనుషులు ఉన్నట్టు బొమ్మలు ఫ్లెక్సీలాగా స్టీల్లో చేయడం జరిగింది. ఏంటంటే ఒక సైకాలజికల్ ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ స్పాట్ ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుందో అలాంటి స్పాట్ని సెలెక్ట్ చేసి ఒక బొమ్మల్ని పట్టినప్పుడు అది మార్నింగ్ టైం అయినా నైట్ టైంలో కూడా బొమ్మలు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి కనీసం వెహికల్ అక్కడ స్లో ఆగి వెళ్తారనమాట. సో అదే మనం మెయిన్ క్రైటీరియాగా పెట్టుకొని ఈ బొమ్మలు చేయడం జరిగింది. అదేవిధంగా NH రోడ్లో సర్వీ అంటే ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ మధ్యలో NH రావడం వల్ల వాళ్ళు క్రాస్ అవుతున్నప్పుడు కూడా కొంత రోడ్ని రెండు వైపు కూడా చూసి క్రాస్ అవ్వడం అనేది తక్కువ ఉంది. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంది. అదేవిధంగా వెహికల్ వెళ్తున్న వెహికల్ కూడా NH-లో చాలా ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ విలేజ్ ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ వెళ్తున్న మధ్యలో ఉన్న కట్టు దగ్గర కూడా ఇలాంటి బొమ్మలు పెట్టడం వల్ల వస్తున్న వెహికల్ స్లో అవుతాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఒకసారి రెండు వైపు కూడా చూసి రోడ్డు క్రాస్ చేస్తున్న ఉద్దేశంలో ఈ బొమ్మలు చేయడం జరిగింది. ఇది అన్నీ కూడా దాదాపు ఒక బొమ్మలు 13,000 దగ్గర అవుతుంది. ఇది దీన్ని అన్ని కూడా మన చందన బ్రదర్స్ అని చెప్పి మన టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు సపోర్ట్తో పాటు వాళ్ళు సిఎస్ఆర్ కిందకి మనం వాళ్ళ దగ్గర హెల్ప్ చేసుకుని చేయడం జరిగింది. దాదాపు 40 బొమ్మలు ఇప్పుడు వరకు చేపించడం. దాన్ని అది 40 బొమ్మలు పెట్టిన తర్వాత అది ఫంక్షనింగ్ ఎలాగా ఉందని ఒకసారి చూసి అది బెటర్గా ఉందంటే ఇంకా కూడా ఒక 20-25 బొమ్మల వరకు కూడా చేయడానికి ప్లాన్ చేస్తుంది. బ్లాక్ స్పాట్స్ నార్మల్ 40 అంటే చిన్న చిన్నది చాలా ఉన్నాయి. మెయిన్ అంటే 48-50 బ్లాక్ స్పాట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా సర్వీస్ రోడ్స్లో కూడా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఓవరాల్ మెయిన్గా మన కాకినాడ డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 10 డెత్స్, 8 డెత్స్ అలాగే జరుగుతున్నాయి. చూసామంటే దాదాపు ఒక 50 బ్లాక్ స్పాట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఈవినింగ్ టైం 6-9 అనేది పని కంప్లీట్ చేసుకొని తాగేసి రావడం అనేది ఎక్కువ ఉంది. ఎస్పెషలీ మనం కొరింగా మనకి యానం నుంచి కూడా అటువైపు కూడా పర్మనెంట్ చెక్ పోస్ట్ ఒకటి ఇప్పుడు విత్ కర్రలతో పాటు ప్రాపర్ చెక్ పోస్ట్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ పైన, ర్యాష్ డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ కనిపిస్తాయి.